आदिलाबाद पत्ति रैतुलनु दोपड़ी चेस्तुन्नारु व्यापारुलु सिंडिकेट गा मारी पत्ति धरनु तग्गिस्तुन्नारु व्यापारुल तीरुतो नष्टपोतुन्नामंटुन्नारु रैतुलु व्यापारुल लावादेवीलपै विचारण जरिपिंचालंटुन्नारु आदिलाबाद జిల్లాలో ఈసారి పత్తి దిగుబడి బాగా వస్తుందని ఆశపడ్డ రైతులను అకాల వర్షాలు కోల్కొని దెబ్బతీశాయి అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర అమాంతంగా పెరగడంతో వచ్చిన కాస్త దిగుబడితో గట్టెక్కవచ్చని రైతులు భావించారు అయితే రోజురోజుకు తగ్గుతూ వస్తున్న పత్తి ధర జిల్లా రైతులను కలవరపెడుతోంది దీపావళికి ముందు క్వింటాలకు 8600 వరకు చేరిన పత్తి కనీస మద్దతు ధర పండుగ రోజు నుంచి కిందకి దిగుతూ వచ్చింది 1000 రూపాయలకు పైగా ధర పడిపోయి 7500 వరకు చేరింది పత్తి ధర 9-10000 వరకు వెళ్తుందనుకున్న రైతులు ధర తగ్గడంతో ఆందోళనకు దిగుతున్నారు ఈసారి మొదట్లో వివిధ రాష్ట్రాల ట్రేడర్స్ రైతుల దగ్గరికి వెళ్లి పత్తిని కొనుగోలు చేశారు పక్కన ఉన్న మహారాష్ట్రలో ధర ఎక్కువగా ఉండడం తేమ శాతం ఆంక్షలు లేకపోవడంతో బోర్డర్లో ఉన్న గ్రామాల రైతులు అక్కడికి వెళ్లి పత్తిని అమ్మారు జిల్లాలో తేమ శాతం కొర్రీలతో పాటు మద్దతు ధర రోజురోజుకు హెచ్చుతగ్గులు ఉండడంతో పత్తి అమ్మాలా వద్దా అన్న డైలమాలో పడిపోయారు మిగతా రైతులు అప్పుల బాధ భరించలేని చాలా మంది ఇప్పటికే ఏదో ఒక ధరకి పత్తి పంటను ట్రేడర్స్ కి అమ్మేశారు 8130 రూపాయలు ఉన్నది మరి ఎందుకు ఇంత తక్కువ బోరిల ప్రతిసారి 8400 500 వలుకుతుంది ధర మరి మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఎందుకు లేదు ఇప్పుడు మన వ్యాపారం లేదు ఏం చేస్తున్నారు అంటే మరి మన మన ఇల్లు ఏం చేస్తున్నారు ఎందుకు తక్కువ ఇస్తున్నారు ఈ పైసలన్నీ తీసి ఆలకింత ఇస్తున్నారా మరి అధికారులకు రోజు ఒక రేట్ తిరంగా మమ్మల్ని మటక తిరంగా వాడుకుంటున్నారు అందరూ 8000 పెంపు చేసినప్పుడు 8000 తోనే దాని మీద నడాల ఆడి కిందికి రాదు అయితే అసంటి మనిషికి ఏం చేయాలా ఆడి కిందికి వచ్చిందంటే లైసెన్స్ రద్దు చేపియాల పక్కనున్న జిల్లాలు మహారాష్ట్రతో పోలిస్తే ఆదిలాబాద్ లోని జిన్నింగ్ మిల్లుల్లో దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన మద్దతు ధర పెంచకపోవడంతో పత్తి మార్కెట్ కార్యకలాపాలను ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులకు వదిలేశారు దీంతో వ్యాపారులంతా కలిసి రింగ్గా ఏర్పడి మార్కెట్ ను శాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాల్లోని బహిరంగ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువకు అమ్మాల్సి వస్తుందంటున్నారు రైతు సంఘాల నేతలు ఏదో ఒక రోజు ధరను అమాంతంగా పెంచుతున్నట్టు ప్రకటించడంతో మరుసటి రోజు మార్కెట్ కి పెద్ద ఎత్తున పత్తిని తీసుకొస్తున్నారు రైతులు దీంతో వెంటనే ధర తగ్గిస్తున్నారని మండిపడుతున్నారు రైతు సంఘాల నేతలు ట్రేడర్స్ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కై తేమ శాతం పేరుతో రైతులను నిండా ముంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అధికారులతో డీల్ కుదుర్చుకొని మిల్లుల్లో పత్తిని అన్లోడ్ చేశాక తేమ శాతం ఎక్కువగా ఉందంటూ పలు కారణాలను చూపుతూ తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తూ రైతులను మోసం చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి మార్కెట్ యార్డ్లో కాంటా సమయంలోనే తేమ శాతాన్ని కొలుస్తారు తర్వాత జిన్నింగ్ మిల్లులో అన్లోడ్ చేసే సమయంలో మరోసారి తేమ శాతాన్ని లెక్కిస్తారు తేమ శాతం గోల్మాల్లో భాగంగా మార్కెట్ యార్డ్కి జిన్నింగ్ మిల్లుకి చాలా తేడా వస్తోంది చివరిదాకా వెళ్ళాక రైతు ఎలాగో పత్తిని వెనక్కి తీసుకెళ్లలేడు అనే వీక్ పాయింట్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు అక్కడ తేమ శాతం ఎక్కువ చూపించి రైతులకు ఇచ్చే మొత్తంలో కోతలు పెడుతున్నారు తేమ శాతం ఎక్కువగా ఉంటే మార్కెట్ యార్డ్ నుంచి పత్తిని కొనుగోలు చేయకూడదు కానీ తెలివిగా పత్తిని దించిన తరువాత ధరను తగ్గించేస్తున్నారు జిన్నింగ్ యజమానులు ఏ రకంగా మోసాలు చేస్తున్నారో ఇంక్వైరీ లేకుండా వాళ్ళు ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారో అని ఇంక్వైరీ అనేటువంటిది కంపల్సరీ పెడితే బాగుంటుంది పరివేక్షణలో అనేటువంటిది ఉండాలా మోసాలని మోసం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఆ ఇంక్వైరీ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి ఆదిలాబాద్లో మోసపూరితమైనటువంటి వ్యాపారం జరుగుతున్నది అనేటువంటిది వాస్తవం అనేటువంటిది అందుకని చెప్పి మీరు వెంటనే ఆ కమిటీ పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 40 జిన్నింగ్ మిల్లులున్నాయి సీసీఐ కొనుగోళ్ల రేసులో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తం జిన్నింగ్ మిల్లులు సీసీఐకే రెంట్కి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ప్రైవేట్ దందా కొనసాగుతూ ఉండడంతో ఇష్టారాజ్యం నడుస్తోంది ఒక్కో జిన్నింగ్ మిల్లులో రోజు కోటి నుంచి 2 కోట్ల వ్యాపారం జరుగుతోంది ఇదంతా క్యాష్ రూపంలో కొనసాగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర భారీగా పెరగడంతో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తున్నారు వ్యాపారులు ఇంత మొత్తంలో కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ఇలా క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేయలేదు ఈ లావాదేవీలపై ఇన్కమ్ ట్యాక్స్ సీబీఐ విచారణ జరిపించాలంటున్నారు రైతు సంఘాల నేతలు మహారాష్ట్ర వ్యాపారాలతో కూడా కుమ్ముక్కై వారిని కూడా చెల్లించకుండా వీరు కనసలంలో వ్యాపారం జరిగే విధంగా కోరుతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరికి భయపడకుండా వారు చెప్పిందే విధంగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్ముక్కై ప్రజాప్రతినిధులు కూడా ఈ రైతుల పక్షాన నోరు మెదపకుండా ఉంటున్నారు మంచి ధర వచ్చే విధంగా వ్యాపారస్తులు రైతులకు ధర చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
పత్తి వ్యాపారం కొనుగోళ్లు లావాదేవీలు ధర నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీ రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ట్రేడర్స్ జిన్నింగ్ వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా అధికారులు కమిటీ మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు రైతులు, రైతు సంఘాల నేతలు.